కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను త్యాగాలను పలువురు ప్రముఖులు కొనియాడారు. ఉక్కు పురుషుడు శ్రీ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, గరీబీ హటావో ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపనటువంటి ఆలోచనలు చేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర సమయంలో వివిధ సంస్థానాలుగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలని భారతదేశంలో విలీనం చేస్తూ భారతదేశం బలంగా ఉంది అనేటువంటి సిద్ధాంతాన్ని వాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆలోచన విధానాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతదేశ ఉన్నతంగా ఉండటానికి ఐక్యంగా ఉండటానికి మనందరం కూడా వారి ఆలోచనల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ వారి ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఎక్కడ లేని విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కరువు కాటకాలు లేకుండా గ్రామాభివృద్ధి సమగ్రంగా జరిగే కార్యక్రమాన్ని మరి పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇందిరాగాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దేశానికి త్యాగం చేసి ఆత్మ బలిదానం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వారసత్వ సంపద ఉంది మహాత్మా గాంధీ గానించి. అలాంటి వారసత్వ సంపద పటేల్ ఉన్నాడు. పటేల్ గారు ఉక్కు మనిషిగా పేరెన్నికైన వ్యక్తి. హైదరాబాద్ విమోచన చేసిన తర్వాత వారు భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 48కి భారతదేశం పూర్తిగా స్వాతంత్రం సంపాదించాం. ఆ విధంగా మన పటేల్ గారికి ఈ గుంటూరు పట్టణానికి బంధురికం ఉంది. పటేల్ గారి మేనగోడల్ని మొట్టమొదటి ఎమ్మెల్యే అన్నాపురాడు కామేశ్వరరావు గారు వారు చేసుకోవడం జరిగింది. పటేల్ మేనగోడల్ని ఆ విధంగా అతను స్వాతంత్ర సమేతుడు అన్నాపురాడు కామేశ్వరరావు వారు గుంటూరు శాసనసభ్యులు అయ్యారు. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే టికెట్ని పటేల్ గారు అప్పట్లో ఇచ్చాడు. ఆ విధంగా పటేల్ గారు కానీ మహాత్మా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ వారసత్వ సంపద. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన మరి బీజేపీ వారు ఇవాళ గ్రామీణ అభివృద్ధి అని చెప్పని, మహాత్మా గాంధీ వారసత్వం మేమని చెప్పని అది సిగ్గుచేటు. ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసుకోండి. కానీ కాంగ్రెస్ని సంబంధించిన వ్యక్తుల్ని మా వాళ్ళని చెప్పని పరిస్థితి తీసుకురావడం చాలా దేశద్రోహం. ఆ విధంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రం కానీ కేంద్రం కానీ సమగ్రాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఉక్కుమైల్గా పేరుగాంచిన ప్రీతమ నేత, మాజీ దేశ ప్రధానమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా ఉక్కు మనిషి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ఆఫీసులో ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. దేశంలో ఒకసారి ఆలోచన చేస్తే నాడు స్వతంత్ర ఉద్యమంలో మరి పాలు పంచుకున్న అమరవీరులు ఎంతోమంది ఆశించిన విధంగా ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానీ పరిపాలన చేయడం జరిగింది. నాడు ముందు సోపుతోటి మరి 70 సంవత్సరాల క్రితమే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడం కానివ్వండి, ఇందిరాగాంధీ గారు రాజభరణాలు రద్దు చేయటం, అదేవిధంగా పడుగు బలహీన వర్గాల వారికి ఆనాడు మరి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, గృహ నిర్మాణం చేసే కార్యక్రమం కానివ్వండి, అనేక మంది బడుగులకి జీవితాల్లో ఆశలు నింపిన వ్యక్తులు ఎవరంటే మరి ఆ మహానుభావులు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారు ప్రయాణం చేసిన బాటల్లోనే నేడు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి